నేను హుజూరాబాద్ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 100 మంది పోలీసులు కొత్తగా వచ్చారు. ఒక ఎస్ఐ ఉండే పోలీస్ స్టేషన్ డిఎస్పి వచ్చాడు. మరి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఆయన వాళ్ళ సుట్టపడి ఉన్నట్టుంది ఆయన ప్రభాకర్ రావు. నేను అడుగుతున్నా ప్రభాకర్ రావు గారు, చట్టానికి లోబడి పనిచేస్తున్నావా, చుట్టానికి లోబడి పనిచేస్తున్నావా, కులానికి లోబడి పనిచేస్తున్నావా, చట్టానికి లోబడి పనిచేస్తున్నావా, చుట్టానికి లోబడి పనిచేస్తున్నావా, ఏ ప్రాతిపదిక పైన ఏ పద్ధతి పైన ఏ చట్ట ప్రకారంగా ఇవాళ వందల మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు నా నియోజకవర్గాలు తిరుగుతున్నారు. మా వాళ్ళు కార్యకర్త ఒక ఇంటికి పోతే చాలు, మా కార్యకర్త ఒక కులసంఘ నాయకులు కలిస్తే చాలు, వెంటనే ఈయన పోతాడు, ఇంటెలిజెన్స్ అయినా పోతాడు. మీరు వాళ్ళ దిక్కు పోవద్దు. మీరైనా రాజకీయ కార్యకర్తలా? చొక్కాలు వేసుకో, మీరు ఆ కండబాపుకో, ఆ గులాబీ షర్ట్ వేసుకో, పనిచేయి, బాధ లేదు. కానీ నీకు ప్రజల పైసలు జీతం రూపంలో నీకు వస్తుంది, చట్టాల్లో కూడా పనిచేయాలి. మీరు దాన్ని మర్చిపోయి ఇవాళ వందల మంది మీరు ఒక పార్టీ రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తా అంటే ఎవరు చూస్తూ చేతులు ముడుచుకొని ఊకోరు. గుర్తుపెట్టుకోండి, మీ పరువు పోతుంది, ఇప్పటికే మీ పరువు పోతుంది, మీ ఇజ్జత పోతుంది. మిమ్మల్ని చూసి అసహించుకుంటాను. మీరు ఎన్ని వందల మంది ఇంటెలిజెన్స్లో పెట్టినా, మీరు పోలీస్ స్టేషన్కి ఒక డిఎస్పిని పెట్టినా, వందల మంది పోలీసులను మోహరించిన, ప్రజల మీద మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసిన, ఇవన్నీ కడుపులో పెట్టుకొని దిగమింపుకొని ఎన్నికలు అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. హుజూరాబాద్ ప్రజలు మీ ప్రలోభాలని, మీ దౌర్జన్యాలని, మీ దుర్మార్గాలని, మీ అధికార దుర్వినియోగాన్ని ఓడగొట్టి కర్రు కాల్చినకి వాత పెడతారు తప్పకుండా. మేము పదే పదే చెప్తూ వస్తున్నాం, నువ్వు ఎన్నిన్ని డబ్బులు, అసలు నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నా, 2006లో నేను కూడా మాట్లాడినా, అక్రమంగా సంపాదించబడ్డ డబ్బులు ఆనాడు ముఖ్యమంత్రి సంచులలో తీసుకొస్తాడు, తీసుకునేది తీసుకోండి, వేసుకునేది వేసుకోండి అని చెప్తాం. ఒకవేళ నిజంగానే మీకు పేదరికం ఉండి మన డబ్బులేని మీరు భావిస్తే, వాళ్ళు అక్రమంగా సంపాదించని భావిస్తే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి, నేను కాదనలేదు. కానీ ధర్మం మాత్రం తప్పకండి, ధర్మం తప్పకండి. ఒకవేళ మన జరిగితే రేపు ప్రజలకు మోసం జరిగే ఆస్కారం ఉంటుంది. హుజూరాబాద్ ప్రజల పక్షాన, హుజూరాబాద్ ప్రజలు ఇవాళ యావత్ తెలంగాణ జాతి ఆత్మగౌరవం నిలిపేటువంటి బాధ్యతలు ఉన్నారు మీకు. మనం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తాను, మీ చుట్టాలు వరంగల్ నుంచి ఫోన్ చేస్తాను, వీళ్ళు ఇప్పుడు ఇవాళ బొగ్గని కార్మికులు, మీరు గోదావరి కాని వాళ్ళు, రామగుండం వాళ్ళు, హుజూరాబాద్లోకి ఫోన్ చేయండి టీఆర్ఎస్ కొట్టలేమని వాళ్ళు గట్ట చెప్తలేరు. ఆదిలాబాద్లో ఉండొల్లు, బొగ్గు గనులలో ఉండొల్లు, ఆర్టీసీలో పనిచేసేటోళ్ళు, విఆర్ఓలు, విఆర్ఏలు, గ్రామా సెక్రటరీలు ఈ ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక మీరు మాత్రం టీఆర్ఎస్ కోటి వేయకుండా సుమా రాజేంద్రనకే ఓటు వేయమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. హుజూరాబాద్లో ఫోన్లు వచ్చేటి ఈటల రాజేంద్రన్న గెలిపించండి తప్ప, ఈటల రాజేంద్రన్న గెలిస్తేనే తెలంగాణ గెలుస్తుంది, ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుంది, ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ధర్మం గెలుస్తాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఏమైపోయి మీరు ఫోన్ చేయండి అని చెప్పి పెద్దపల్లి కాన్స్టెన్సీ మీరు చుట్టాలింటికి పోండి, పరకాల కాన్స్టెన్సీ చుట్టాలింటికి పోండి, హుస్నాబాద్ కాన్స్టెన్సీ చుట్టాలింటికి పోండి. ఆ చుట్టాల వచ్చి ఏం చెప్తారు? ఆ చుట్టాలు వచ్చి టీఆర్ఎస్ను ఓడించమని చెప్తారు తప్ప, ఆ చుట్టాలు వచ్చి నన్ను ఓడించమని చెప్పారు, ఈటల రాజేంద్ర ఓడించమని చెప్పరు. ప్రజలకు నా విజ్ఞప్తి, ఇవాళ నేను నాకు నేనుగా రాజీనామా చేయలేదు. నేను 18 సంవత్సరాల కాలంలో ఒక సైనికుల్లాగా పనిచేశాను, ఉద్యమంలో కానీ మంత్రి కానీ ఆ బాధ్యత నిర్వహించాను. ప్రజల కాలుకు ముళ్ళురితే పనితో పీకేటువంటి కల్చర్ని అలవాటు చేసుకొని పనిచేశాను. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నేనున్నా, ఇవాళ దాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఫ్లెక్సీల మీద గోడల మీద రాసుకుంటాను మీ పేర్లు, మీ స్కీములు అన్నీ ఫ్లెక్సీల మీద ఉంటాయి, గోడల మీద ఉంటాయి, కానీ నేను మాత్రం ప్రజల హృదయాల్లో ఉంటా. గుర్తుపెట్టుకోండి, హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో ఉండే నేను. మీరు ఫ్లెక్సీల మీదనే ఉంటారు, గట్లే పోతారు తప్ప, మళ్ళీ అవి 4 రోజులు పోతే తప్ప ఇది చిరస్థాయిగా ఉంటుంది. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో 18 సంవత్సరాలుగా సేవ చేసి
వాళ్ళ బిడ్డగా వాళ్ళ కుటుంబ సభ్యునిగా వాళ్ళ ఇళ్ళ వాళ్ళ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్నాం కాబట్టి దీన్ని విడదీసేటువంటి సత్తా నీ డబ్బులకు లేదు నీ మంత్రులకు లేదు నీ సంఘ భవనాలకు లేవు నువ్వు పంచే డబ్బు సంచరం లేదు నువ్వు ఆశపెట్టేటువంటి గ్రామాల ఫండ్లకు లేదు ఇవాల ఎన్ని చేసినా కూడా తప్పకుండా రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే కాషాయ జెండా హైదరాబాద్ నియోజకవర్గంలో గెలిచేది నేను తప్ప వీళ్ళు ప్రసక్తే లేదు ఏవో వాళ్ళు ఎంతమంది కొట్లాడుకుంటారో ఒక్కొక్కడు ఆశపడతా ఉండో పది మంది పదిహేను మంది నాకంటే నాకని చెప్పి అందరూ భంగపడతారు అందరూ భంగపడు తప్ప ఉంటాను నా గ్రూప్ అని చెప్పి ఇరవై గ్రూపులు మీరు ఎన్ని గ్రూపులు పెట్టుకొని ఎన్ని చిల్లర వేషాలు వేసినా మీ ముంగడనేమో మంచిదని అంటాను వెనుక ఖర్చేమో మీ కర్ర ఖర్చు వాళ్ళతో పెడతామంటాను మీకు అర్థమవుతలేదు 2006లో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో ఆనాడు ఏం జరిగిందో హుజూరాబాద్లో కూడా రేపు హుజూరాబాద్లో కూడా కాషాయ జెండా గెలిస్తే తప్ప ఇంకోటి గెలిచే ప్రసక్తి లేదు ఈటల రాజు గెలుతాడు ధర్మం గెలుతాడు న్యాయం గెలుతుంది తప్ప పువ్వు గెలుతుంది తప్ప పువ్వు గుర్తుకెళ్తే తప్ప ఇంకోటి గెలిచే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తాం జై 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 జై